तारक मामा। अयो रामा। ఇద్దరు చీపురు పట్టుకోవాల్సి వచ్చింది, చాలా బాగుంది. తెలుసా తారక్, నిజంగానే మెచ్చుకొని ఉండాల్సిందే. ఎందుకు చీపురు పట్టుకున్నందుక? కాదు బాబు, క్రికెట్ మ్యాచ్ ఆడినందుకు. మీకు తెలుసా మిమ్మల్ని నేను ఎంత మిస్ అయ్యానో? ఏం చేయను అంజలి, వెళ్ళక తప్పలేదు. బాస్ గురించి నీకు తెలుసుగా అంజలి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతం బాగా ఆకలిస్తుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏమైనా టిఫిన్ గిఫిన్ పెట్టొచ్చు కదా? అలాగే, ఈ రోజు నేను మీకు బాగా ఇష్టమైన టిఫిన్ పెడతాను. నాకు ఇష్టమైందా? ఎంత మంచిదని అంజలి. ఈ రెసిపీ బుక్ ఉందిగా, దీనిలో నుంచి మీకు ఇష్టమైన ఒక డిష్ ని ఎంచుకోండి. ఈ లోగా నేను బ్యాగ్ పెట్టేస్తాను, సరేనా? షూర్. అరే అవును బాబు, షూర్. తారక్, ఇదేదో వింతగా ఉందిరా. అంజలియే నాకు స్వయంగా చెప్తుందా మీరు మీకు ఇష్టమైన టిఫిన్ ని ఎంపిక చేసుకోండి అని, అది రెసిపీ బుక్ లోంచి. అసలు అంజలికి ఏమైంది భగవంతుడా, చాలా చాలా ధన్యవాదాలు. నా అంజలిని మార్చినందుకు ఈరోజు మంచి తిండి తినచ్చు. ఏమున్నాయో చూద్దాం. మిర్చి మకాయ కా సాలన్, ఓహో ఇంకా ఏమేమున్నాయి, కోఫ్తా రంగీన్. తనొచ్చేలాగా ఇంకా రెండు మూడు డిష్లు చూడాలి. మింటీ మష్రూమ్ రోల్స్, ఏం తినాలి వీటిలో, ఏం వండించుకోవాలి ఇవాళ. కోఫ్తా రంగీన్ ఇది బాగుంటుంది. అంజలి, అరే అంజలి త్వరగా రా. వస్తున్నాను బాబు. అరే త్వరగా రా. ఏంటి, ఎంత మార్పు వచ్చేసింది నీలో. నన్ను సెలెక్ట్ చేసుకోమని ఎంత మంచి మంచి డిషెస్ ఇచ్చావు. ఇందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, కోఫ్తా రంగీన్ ఉంది కదా, అది చేసి పెట్టు. ఒక్క నిమిషం, ఏ రెసిపీ బుక్ చూసారు మీరు? అరే నువ్వేగా చెప్పింది, టేబుల్ మీద బుక్ ఉంది, అందులోంచి సెలెక్ట్ చేసుకోండి అని. తారక్, ఈ రెసిపీ బుక్ నేను వేస్ట్ పేపర్స్ కు వేద్దామని తీసి పెట్టాను. నేను చెప్పింది ఈ సాలడ్ రెసిపీ బుక్ గురించి. ఓహో అంజలి, ఇన్ని రోజుల తర్వాత కూడా సాలడా? వద్దు వద్దు అంజలి, ఇక ఇవి తినే ఓపిక లేదు, ప్లీజ్. ఎందుకు వద్దు వద్దంటారు తారక్? మూడు రోజుల పాటు పొరుగుళ్ళలో ఉండి చాలా చెత్త చెదరం తినొచ్చుంటారు. మరి మూడు రోజులైనా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి కదా. ఓరి దేవుడా, ఈ సలాడ్స్ బార్ నుంచి తప్పించుకోవటం ఎలా, సండే కూడా పాడైపోయేలా ఉంది. అంజలి, ఐ థింక్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కరెక్ట్? అయితే నేను సలాడ్ చేసిస్తాను. వద్దు, సలాడ్ చేయదు. నేను ఆలోచిస్తున్నది ఈ రోజు అసలు టిఫిన్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుందని. ఉపవాసం ఉంటే కడుపులో సిస్టమ్ ఉంటుంది కదా, అది పూర్తిగా సర్దుకుంటుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను, అసలు క్రికెట్ లో ఏమేమి అద్భుతాలు జరిగాయో అక్కడ తెలుసుకుంటాను, సరేనా? అలాగే, కానీ చూడండి, సుబ్బన్నయ్య ఇంట్లో కబుర్లు చెప్తూ ఎక్కువసేపు కూర్చుని ఉండిపోద్దు, త్వరగా తిరిగి రండి. గుర్తుందిగా మధ్యాహ్నం గజల్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. అరే ఎలా మర్చిపోతాను, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, సరేనా? జై భవానీ నాన్నగారే. జై భవానీ. రండి, టిఫిన్ చేశారా? ఏంటి ఈరోజు జిలేబీ అప్పడాలున్నాయి టిఫిన్గా. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ నేను జిలేబీ అప్పడాలు తినబోతున్నానో తెలీదు, నాకు గుర్తు కూడా లేదు, లాస్ట్ ఎప్పుడో తిన్నాను. పోయిన ఆదివారమేగా తిన్నావు. అది ఆ రోజుల క్రితం. రండి. ఇదేంటి ఈ టప్పు, ఇంతవరకు జిలేబీ అప్పడాలు తీసుకురాలేదా ఏంటి? అరే జయా, చెప్పండి. ఈ టప్పు ఇంతవరకు జిలేబీ అప్పడాలు తీసుకురాలేదా? రాలేదా? అయ్యో అవును, రాలేదు కదా. చూడండి, నాకెందుకో అనిపిస్తున్నది బహుశా వస్తున్నప్పుడు కింద ఆ క్రికెట్ ఆడేందుకు ఆగిపోయి ఉంటాడు. క్రికెట్ అనిపిస్తుంది ఏంటి? అరే నాకు ఇప్పుడు ఆకలి వేస్తున్నట్టుంది, చాలా బాగా. అలాగా ఇంకా అలాగే ఏంటి, నిలబడ్డం ఏంటి, వెళ్ళి చేయవని పిలుచుకురా, నా సండే పాడు చేస్తాం. ఏంటి? సోస్తాను. మమ్మీ ఇదిగో బాబు. తీసుకురా బాబు. ఎక్కువ సంత ఓపిక పట్టండి, నేను ప్లేట్లే వేసుకొని తీసుకొస్తాను. ఏ బాబు, ఏ ఏంట్రా ఇంత లేట్ అయింది? డాడీ మీకు తెలీదే, ఇవాళ సండే, అక్కడ సండే ఎంత పెద్ద లైన్ ఉంటుంది. ఈ టప్పు బుర్ర ఉపయోగించడం వల్ల ఇప్పటికైనా రాగలిగాను, లేదంటే బాగా లేట్ అయ్యేది. అలాగా ఏం బుర్ర ఉపయోగించావు? చూడండి డాడీ, నేను లైన్ లో అందరికన్నా వెనుకున్నాను, నేను గట్టిగా అరిచాను ఇక్కడ 500 నోటు పడుందని. అప్పుడు లైన్ లో అందరూ వెనుక చూసేందుకు తిరిగారు, అప్పుడు నేను ముందుకెళ్ళిపోయాను, అందరికన్నా ముందు నిలబడ్డాను. సభాష్ బాబు, సభాష్. ఏంటి సభాష్, టప్పు ఇలారా. వెళ్ళి బాబు, నాన్నగారు నీ తెలివికి బహుమతి ఇస్తానంటున్నారు, వెళ్ళి. చెప్పండి తాత గారు. టప్పు, నువ్వు ఇలాగే లైన్ లో నిలబడ్డావనుకో, ఒకవేళ ఎవరైనా నిన్ను ఇలాగే మోసం చేసి ముందుకెళ్ళిపోతేనో, అప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? అయితే మరి అందుకనే బాబు ఇలా ఎన్నడూ చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు. సారీ తాత గారు, ఇక ఇలాంటి పని చేయను. డాడీ నెక్స్ట్ సండే నుంచి ఇంకా లేట్ అవుతుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. సరే తాత గారు, నేను హోంవర్క్ చేసుకుంటాను. ఏంట్రా ఏమన్నా ఇలా రా.
ఏమన్నా నువ్వు హోంవర్క్ ఏంటి హోంవర్క్ మళ్ళీ అను హోంవర్క్ నాన్నగారు విన్నారా మీరు ఆ విన్నాను వింటే అదే ఏం లేదు వెళ్ళి బాబు నువ్వు హోంవర్క్ చేసుకో వెళ్ళి శభాష్ వెళ్ళి బాబు వెళ్ళి अरे जया लोपर नुवे तिंटू कूर्चुनावा एंटि अक्कुपक्षी सुबिगा एटडि पेरु नमस्ते बाबाई गारु अरे नमस्ते नमस्ते तारा एला उन्नारु बागुन्नानु रंडि तारा गारु रंडि रंडि टिफिन तिंदुरु कूकोंडि अरे जया आपन चेद्दामने वच्चानु अरे रंडि कूर्चोंडि तारा गारु एला उन्नारु सुबराव बागुन्नानु कूर्चोंडि कूर्चोंडि थैंक यू इदिगोंडि चाला चाला धन्यवादालु अरे जया कांग्रेचुलेशंस अय्यो ఈ అప్పడల జిలేబీ కోసం కంగారు స్టేషన్ ఎందుకు అరే అప్పడాలు జిలేబీల కోసం కాదు నీకు అభినందనలు నా కూళ్ళకి వచ్చాకే తెలిసింది నిన్న నువ్వు క్రికెట్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించావని థాంక్యూ నాకు అదే అత్తతను అరే తీసుకో సుబ్బారావు నువ్వు కూడా తినొచ్చు తీసుకొచ్చేసింది ఒక నిమిషం వెనకనివ్వండి ఎంతకీ మన జీపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో మీరంతా బాగా ఎంజాయ్ చేశారట కదా నిజమేనా బాగా ఎంజాయ్ చేశామనే చెప్పాలంటారు గారు కానీ మిమ్మల్ని బాగా మిస్ అయ్యాం మేమంతా అది నిజమే మీరు నమ్మరు కానీ ఆఖరి బాల్ తో మేము గెలవబోతున్నాం అంతలో పోలీసు వచ్చారు ఓడవలసి వచ్చింది కదా మీరు అది మేము కలిసే ఊర్చాం ఎందుకంటే మ్యాచ్ టై అయిపోయింది కదా కానీ విషయం ఏంటంటే గెలుపోటమల్దే ఉంది సుబ్బారావు మజా ఆడడంలోనే వచ్చేస్తుంటుంది అది చాలా బాగా అంటే సంపూర్ణమైన ఆనందం పంచుకున్నాం మీ భాషలో చెప్తుంటే అది ఏంటిది బాగా మంచి జిలేబీ కరకరలాడే అప్పడాలు మంచి టీ ఇంతకన్నా మనిషికి జీవితంలో ఇంకేం కావాలి చెప్పు లేదు జయ టీ చాలా బాగా పెడుతుంది అది చెప్పుకోవాల్సిందే నమస్తే చలం బాబాయ్ నమస్తే మామయ్య గారు నమస్తే నమస్తే సుబ్బారావు గారు రాజరాజ గారు రండి 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 అరే తారక గారు మీరు ఎప్పుడు వచ్చారు అరే నేను ఈ రోజు ఉదయం వచ్చాను మీరు ఎలా ఉన్నారు గజరాజ్ గారు ఏంటి విశేషాలు జస్ట్ ఎక్సలెంట్ ఫస్ట్ క్లాస్ మేము వెళ్ళిపోతున్నాం అందరికి బై చెప్పి వెళ్ళాలనిపిస్తుంది అరే ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం చూసారా ఎందుకు మేము కామలి వదిలి కోసం ఎదురు చూస్తున్నాం తను వచ్చేసారు కనుక మేము వెళ్తున్నాం బోలమ్మా కామలి వదిలి వచ్చేసారా ఆ వచ్చింది అదే కదా ఆయన చెప్పింది డాక్టర్ ఏనుగు వచ్చాడా లేదా లేదండి అన్నయ్య రెండు మూడు రోజుల తర్వాతే వస్తానన్నారు ఒకవేళ ఏనుగన్నయ్య గారు వచ్చేసారు అనుకోండి అప్పుడు అందరికి తెలిసిపోద్ది మీకు తెలుసా పోయినసారి ఆయన ఆటోలో వచ్చారు కదా అప్పుడు ఎలా ఇరుక్కుపోయారు ఏంటండి మీకు గుర్తుందా గుర్తుంది నాకు అది ఎవరైనా మర్చిపోగలరా సుబ్బారావు సుబ్బు గారు ఇక మాకు సెలవు ఇవ్వండి మేము వెళ్తాం అయ్యో అలాగే ఎలా వెళ్ళిపోతారు రేటి మీరు టిఫిన్ వెళ్ళాలి వద్దు వద్దు కూర్చోండి తీసుకోండి జిలేబీ అప్పడాలు ఎదిగో తీసుకోండి బదులు గారు నేను మీకు ఇప్పుడే అట్టుకు వచ్చేస్తానే అయినా ఒక విషయం చెప్పాల్సిందే గోకుల్ధామ్ లాంటి సొసైటీ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు న్యాయమే న్యాయమే మాలాంటి వాళ్ళేగా ఉండేది ఇక్కడ ఇంత ప్రేమ ఇంత మంచి డిసిప్లిన్ వా మజాగా అనిపించింది కానీ ఇప్పుడు మీ వంతు మీరంతా మా ఊరు వచ్చి మా ఇంటికి రావాలి అరే మీరు పిలిచాక మేము రావంటావా అయినా ఫ్రీగా తినడానికి మేము ఎక్కడికైనా వచ్చేస్తూ ఉంటాం కొంచెం ఇప్పుడు ఆస్వాదించండి వీటి రుచి వావ్ సుబ్బారావు ఎంత మంచి టిఫిన్ పెట్టారు బాగుందా బాగుండటవా
చాలా బాగుంది. ఇక చూస్తుంటే ప్రతి సండే ఇక్కడికి టిఫిన్ తినేందుకు రావాలనిపిస్తుంది. అరే మీరు ఇలా ప్రతి సండే రాకపోకలకు డబ్బు గాని ఖర్చు చేశారంటే టిఫిన్ చాలా కాస్ట్లీ అయిపోతుంది గజరాజు గారు. అయితే సుబ్బారా గారు జై వదన, మేము వెళ్ళొస్తాం. నమస్తే. నమస్తే తారక్ గారు. తప్పకుండా మీరు రావాలి. బాయ్ బాయ్. సరే సుబ్బారావు, ఇక నేను వెళ్ళొస్తాను. అరే చూడు సుబ్బు, మూడు నాలుగు రోజుల తర్వాత ఊరికొచ్చాను. భార్యతో మంచి సంబంధాన్ని కొనసాగించాలి వద్దా? నేను మాట ఇచ్చాను అంజలికి, తన్ని గజల్ ప్రోగ్రామ్ కి తీసుకెళ్తాను. మీరు వస్తారా? నీకు అసలు తెలుసా గజల్ అంటే ఏంటో? తెలీదు. మరి మీరు వెళ్ళండి తరగారు, ఇది ఇంతే, వెళ్ళండి. సరే నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. బాబాయ్ గారు నమస్తే, వెళ్ళొస్తాను. బాయ్. హలో, ఎత్తున నోకరేసం లైన్లో ఉండండి. మావయ్య గారు మీకు ఫోను ఇప్పుడు చెప్పు. ఘనశ్యామ్, ఎప్పుడు? ఇప్పుడేనా? అయితే వెళదాం. అలాగే అలాగే, నేను వచ్చేస్తాను. రే సుబ్బిగా, నేను నా స్నేహితులతో పాటు అలా యాదాద్రి గుడికెళ్ళొస్తాను. ఇప్పుడా? కానీ నాన్నగారు అది చాలా దూరం, మీరు తిరిగి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. అయితే కానివ్వు. అయితే ఏం లేదు, వెళ్ళండి, పండగ చేసుకోండి. ఏం లేదు నాన్నగారే, వెళ్ళండి. వెళ్ళడా? అరే జయా, చెప్పండి. అరే ఏంటి చెప్పేది, జిలేబీ అప్పడాలు నాకు ప్రాప్తం ఉన్నాయా లేదా? జయ నా తెద్దాం అనుకుంటాడు కానీ మీరు కేకేశారు. అయ్యా మావి గారు ఎక్కడ? నువ్వు ముందు టిఫిన్ తీసుకురా, తర్వాత చెప్తాను. తీసుకురా టిఫిన్ ముందు. అలాగే. ఇక్కడికి ఊళ్ళో అందరూ వచ్చి తినేసి వెళ్తున్నారు, కానీ నాకు మాత్రం రుచి చూసి అదృష్టం లేదు. కోళ్ళా, ఇదిగో కోళ్ళా. రే సుబ్బిగా, నువ్వు ఇంకా టిఫిన్ చేస్తున్నావా? లేదు, అది ఏంటి మావయ్య గారు, అది నేను యాదాద్రి గుడికెళ్ళొస్తాను, వచ్చేసరికి రాత్రి అవుతుంది. అలాగే మావయ్య గారు. ఉదయాన్నే అప్పడాలు జిలేబీ టిఫిన్. నేను జిలేబీ అప్పడాలు తిని ఎన్ని రోజులైంది సుబ్బారావు, ఈ రోజు పొద్దునే నన్నూరు తీపి తీపి అయిపోయింది. అరే కెప్టెన్, ముఖం ఎందుకు అలా మాడిపోయినట్టుంది? అరే ఈసారి మ్యాచ్ డ్రా అయితే ఏం పోయింది? వచ్చేసారి ఫోర్లు సిక్స్లు బాగా కొట్టి ఆ మ్యాచ్ మనమే గెలుద్దాం. అరే సోది, మ్యాచ్ డ్రా అయింది అందుకు మొహం మార్చుకుని కూర్చోలేదు నేను. మరి అది, అరే ఆ విషయం వదిలే భయ. కానీ ఇంత ఉదయాన్నే నువ్వు ఎందుకు వచ్చావేంటో చెప్పు. అరే గోగి చాలా రోజులుగా పిక్చర్కి వెళ్దాం అంటున్నాడు, కానీ నీకు తెలుసుగా వెకేషన్ టైంలో సినిమా వాళ్ళు థియేటర్ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా. ఇప్పుడు స్ట్రైకు పూర్తయిందిగా, అందుకే నేను అనుకుంటున్నాను గోగి ఒక్కడే ఎందుకు, సొసైటీలో మిగతా పిల్లలందరినీ తీసుకెళ్లి సినిమా చూపించవచ్చు కదా అని. నువ్వు వస్తావా? నేను నీకు పిల్లల్లా కనిపిస్తున్నాను. ఏంటి సుబ్బు బాయ్ వింతగా మాట్లాడతావు? బాయ్ ఇవాళకి నా ప్రోగ్రామ్ ఫిక్స్డ్. ఏంటి? ఇప్పుడు కడుపు నిండా టిఫిన్ తిని స్నానం అవి చేసి ఏసీ ఆన్ చేసుకుని బెడ్రూమ్లో నిద్రపోతాను. నిన్న క్రికెట్ వల్ల అలిసిపోయానుగా, ఆ అలుపు తీర్చుకుంటాను. మంచిది బాయ్, నువ్వు అలసాడు తీర్చుకో, నేను చెప్పు నాతో పాటు తీసుకెళ్లొచ్చు కదా. వాడిని ముఖ్యంగా తీసుకెళ్ళు బాయ్, వాడు నీతో వస్తేనేగా నేను మనశ్శాంతిగా నిద్రపోగలిగేది. సరే అయితే నువ్వు బాగా విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తాను. జయవదిని గారు, తప్పును త్వరగా రెడీ చేసి మా ఇంటికి పంపించండి. ఓయ్ సుబ్బారావు, అప్పడాలు జిలేబీ తింటే చాలా మజాగా ఉంది. సరే ఇక నేను వెళ్తాను, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాగా రెస్ట్ తీసుకో, వచ్చేసరి నువ్వు పిక్చర్కి తప్పకుండా రావాలి. ఎప్పుడైనా అప్పడాలు జిలేబీ ఇస్తావా? లేదు. ఎలాగేవనేటి, అన్నీ అయిపోయి కదా. ఎలా హఠాత్తుగా అంతమంది అతిథులు వచ్చేసారు కదా, మరి వాళ్ళకి టిఫిన్ గట్రా ఇవ్వాలా వద్దా? ఆయన అతిథుల్ని భగవంతుడు రూపమంటారు కదేటి. అయితే నేను భగవంతుండేగా. పండు పండు, మీరు అసలు అతిథే కాదు.
నీకు తాళి కట్టిన మొగుణ్ణి అవునా కాదా? మరి మొగుడంటే ఏంటి? భగవంతుడేగా? అది నిజమే. అయితే మరి ఇంకేం చెప్పకో, ఈ భగవంతుడికి ఇప్పుడు జిలేబీ అప్పడాలు తినాలనుంది, వెంటనే వెళ్ళి తీసుకురా. అప్పడాలు జిలేబీ తెమ్మంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తాను? ఏండి చెక్కలు ఊరగయి ఉన్నాయి, తింటారేటి? మండిపోతుంది, త్వరగా తీసుకురా. నువ్వు టిఫిన్ తిన్నావా? లేదు. అయితే చెక్కలు ఊరగాయ తీసుకురా, ఇద్దరం ఈరోజు కలిసి కూర్చొని టిఫిన్ చేద్దాం. మమ్మీ నా ఫ్రెండ్స్ ఇంతవరకు ఎందుకు రాలేదు? వచ్చేస్తారులే గోపి. అరే సోను రాలేదేంటి? రాలేదా? అరే అంకుల్, బహుశా బెండగిరి అంకుల్ వద్దని ఉంటారు. అరే ఈ బెండగిరి ఎప్పుడు ఇంతే, మనం అవునంటే తను కాదంటాడు. అరే వద్దు రోషన్, వద్దు. అరే ఫోను చేయాలి కదా, సోను రావాలిగా, వింతగా మాట్లాడతావు. హాయ్ అంకుల్, వచ్చేసింది. అరే హాయ్ సోను. అరే సోను, నువ్వు వచ్చేసావా? సరే పిల్లలు ఇక పండి. ఇదిగో రోషన్, ఇప్పుడు పిల్లల్ని సినిమాకి తీసుకువెళ్తున్నావు కదా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ టైం నీకు గుర్తుందిగా నువ్వేం చేసావు? ఏం చేశాను? చీకట్లో నా బాబు గోగికి బదులు ఇంకెవరి పిల్లన్న తీసుకొచ్చేసావు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పైగా వెళ్తురుగానే ఉంటుంది కదా. అరే రోషన్, నువ్వు కూడా వస్తే చాలా మజాగా ఉంటుంది. అరే లేదు లేదు రోషన్, నాకు ఇంట్లో చాలా పనులు మిగిలిన్నాయి, క్రికెట్ వల్ల పనులు ఏవి చేయలేకపోయాను. కజిన్స్ కూడా వస్తున్నారుగా, మీరు వెళ్ళండి, నెక్స్ట్ టైం వస్తాను. సరే ఇక మేము బయలుదేరుతాం, పదండి పిల్లలు. సోది అంకుల్, పిక్చర్ బాగుంటుంది కదా? అరే నాకెవరో చెప్పారు ఫిల్మ్ చాలా బాగుందంట. చాలా బాగుందంట, నువ్వు ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూస్తావు. దాంతో పాటు తిందాం, కూల్ డ్రింక్స్ తాగుదాం, తిరిగి వద్దాం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆడదాం. ఈరోజు వాతావరణం చాలా రొమాంటిక్ గా ఉంది బాబు. ఈ ఆల్టికి ఇంటి పనులు మొత్తం అయిపోయాయి. పైగా ఈరోజు ఇంట్లో నేను జయనే ఏకాంతంగా ఉన్నా. మా అవయ్య గారు డబ్బు బయటికి వెళ్ళిపోనారు. చాలా రోజులుగా జయతో సరసమైన కబుర్లు చెప్పుకోనేలేదు. ఈయన గారు కూడా ఈరోజు మధ్యాహ్నం అంతా గోరక పెట్టుకుంటూనే నిద్రపోతారు. ఈరోజు మంచి అవకాశం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రేమపూర్వకమైన కబుర్లు. కేవలం సుబ్బడు తన అర్ధాంగి జయాల మధ్య. నాను ఈయన గారిని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి బాంజారా హిల్స్ లో కొత్తగా అదేదో మాల్ తెరిచారు కదా, అందులో షాపింగ్ చేయటానికి వెళ్ళిపోతాను. జయా గడా, ఈరోజు నీకన్నా ప్రేమే ముఖ్యం, అందుకే వస్తున్నాడు సుబ్బారావు గడా. ఒకవేళ మనం ఏ వస్తువునైనా పొందేందుకు పరుగులు పెట్టి అది మన చేతికి అందకపోతే ఎలా ఉంటుంది? కాస్త బాధగానే అనిపిస్తుంది, కానీ తరచూ అలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా వస్తువును పొందాలనుకుంటే అది మన చేతికి అందదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు సుబ్బారావు గడా అండ్ జిలేబీ అప్పడాలు. చేతికి అందనే లేదు, కానీ ఈ రోజు విషయం అంతటితో ఆగలేదు. చలం బాబాయ్ టప్పు ఇంట్లో లేరు కదా అని మన సుబ్బారావు అనుకున్నాడు. అరే భాయ్, మూడ్ కొంచెం రొమాంటిక్ గా ఉంది, జయలక్ష్మితో పాటు రోజంతా గడిపేద్దాము అని. కానీ జయలక్ష్మి తన ప్రోగ్రాం తాను పెట్టేసుకుంది షాపింగ్ కి వెళ్లాలని. వీళ్ళిద్దరు ఆలోచనలు ఎప్పుడు గందరగోళంగానే ఉంటాయి, ఎందుకంటే ఎవరి ప్రోగ్రాం వాళ్ళకుంది గనుక. మరి ఇలా భిన్నంగా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? చాలానే జరుగుతాయి. నవ్వులు, వినోదం, హాస్యవలరి, తారక్ మామ, యురామలో. మరి చూస్తూనే ఉండండి.